శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎం శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే జరిగింది కానీ ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా టికెట్ టు ఫినాలేలో శ్రీ రామచంద్ర అలాగే సిరిలిద్దరూ కూడా కాళ్ళకు కట్లు కట్టేసుకుని కూర్చున్నారు అయితే మనం గనక చూసినట్టయితే మొన్నటి ఎపిసోడ్ లో సన్ని అయిపోయాడు నా వల్లే ఇదంతా జరిగిందా అని తను చాలా బాధపడ్డాడు అయితే మానసేమో నీ వల్ల ఇది జరగలేదురా దయచేసి నువ్వు మనందరం వాళ్ళందరినీ కేర్ తీసుకుందాము అన్నప్పటి నుంచి ఇక శ్రీరామచంద్ర కేర్ అంతా కూడా సన్నీయ తీసుకున్నాడు అయితే ఈరోజు నాగార్జున ఎపిసోడ్లో సన్ని అసలు ఎందుకంత ఏడ్చావు అనగానే మళ్ళీ ఇంకొకసారి చాలా భావోద్వేగానికి లోనవుతాడు సన్ని దీనికి గల కారణం ఏంటి అంటే సార్ నేను నా గేమ్ మాత్రమే ఆడాను ఎవరిని నేను ఐస్ ముక్కల్లో నుంచోమని చెప్పలేదు ఐస్ ముక్కల్లో నుంచుంటే ఇలాగ హర్ట్ అవుతారని తెలుసు కదా అయినప్పటికీ ఎందుకు నుంచున్నాడో అర్థం కావడం లేదు నా తప్పు లేదు సార్ అంటూ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు సన్నీ అయితే సన్నిని చూసిన శ్రీరామచంద్ర అలాగే కాజల్ మానస్ కూడా కొద్దిగా భావోద్వేగానికి లోనిగారు కాకపోతే నాగార్జున ఏమంటాడంటే సన్నీ నువ్వు ఆడడం కరెక్టే నువ్వు ఏం తప్పు చేయలేదు కాకపోతే కొద్దిగా నువ్వు అగ్రెసివ్గా ఆడేటప్పటికీ వాళ్ళ దాన్ని రిసీవ్ చేసుకోలేదు మైండ్ గేమ్ ఆడకుండా వాళ్ళు నీకే భయపడ్డారు కాబట్టే ఇంత ఇదంతా జరిగింది అప్పటికి బిగ్ బాస్ చెప్పడం జరిగింది అది వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోతే మనమేం చేయగలం అంటూ సన్నీకి చెప్పే ప్రయత్నం చేశాడు నాగార్జున కాకపోతే సన్ని మాత్రం జరిగిన దానికి చాలా బాధపడుతున్నాడు కానీ శ్రీరామచంద్ర గెలుపుకు సన్నీ కూడా ప్రధాన పాత్ర పోషించాడు కాబట్టే ఈ రోజు శ్రీరామచంద్రకు టికెట్ ఫినాలే లభించిందని చెప్పుకోవచ్చు